పన్నీర్ కట్లెట్ మాత్రం ఇట్లా క్రేజీ అండి, నేను అంతకుముందు తిన్నాను మన వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి. అండ్ దెన్ టూ సైడ్స్ యూ హ్యావ్ పన్నీర్, దిస్ ఈజ్ పన్నీర్ కట్లెట్ విత్ అ నైస్ లైట్ కోటింగ్, మంచిగా నీట్గా. సో పన్నీర్ టిక్కా తందూర్ అని చెప్పి డ్రై అని చెప్పి అంటారు ఇళ్ళో. సో ఇందులో అయితే గ్రేవీ లేదనుకున్నా కానీ బట్ ఈవెన్ స్టిల్ యూ హ్యావ్ గ్రేవీ. పన్నీర్ ఎక్కడ కొంటున్నారు కనుక అనుకోలేదు బ్రో, మనం కానీ ఇంట్లో చేసాం అనుకో అది బుర్జీ అయిపోతుంది మొత్తం, ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఇలా చూడండి, ఇదిగో చూడండి స్ట్రాంగ్. బ్రో మంచి బామర్ది కండి, ఇది జీరా ఆలు అంటే ఇన్ని పన్నీర్ తిన్నది ఆలు తినకపోతే బాగోదు కదా. సంతోష్ స్పెషల్ వెజ్ బిర్యానీ, సంతోష్ స్పెషల్ పన్నీర్ బిర్యానీ, హండీ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, వెజ్ బిర్యానీ, షాహీ బిర్యానీ. ఎలా ఉంది ఎక్స్పెక్ట్ రైస్ ఉన్నట్టుంది కదా. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. మనతో ప్రభాత్ ఉన్నాడు, ప్రభాస్ కదండి, ప్రభాస్ గారు కూడా వస్తారని చెప్పి మా ఆశ. ప్రభాత్, లెట్స్ గో అండ్ టేస్ట్ సమ్ అమేజింగ్ వెజ్ ఫుడ్ అట్ సంతోష్ ధాబా అబిట్స్. లెట్స్ గో. హాయ్ హాయ్ భయ్యా. నౌ వి గన్ హావ్ ఎవ్రీథింగ్ పన్నీర్ 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 లాట్ ఆఫ్ పన్నీర్ యా లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ పన్నీర్ ఓకే. సో మొత్తానికి ఈరోజు గ్రీన్ షర్ట్ ఎందుకు వేస్తున్నానంటే నేను ప్యూర్ వెజ్ రెస్టారెంట్ లో మనం షూట్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ చొక్కా వేస్తున్నానండి, అదే పచ్చ చొక్కా వేస్తున్నాను, గ్రీన్ షర్ట్. సో హీస్ మిస్టర్ ప్రభాత్, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్. సో మనోడు నాన్ వెజ్ తిన్నాడు కానీ నేను వెజ్ తీసుకొచ్చాను కావాలని చెప్పి అన్న. రవి అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 lakh సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎలా థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ సరే ఓకే. నువ్వు ఎలాగే అంటే అవతల హ్యాపీ బర్త్డేకి హ్యాపీ మ్యారేజ్ అనేది జరుగుతుంది. సరే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు త్వరలో కోటి సబ్స్క్రైబర్లు కోట దీనికి నేను మిమ్మల్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో బేసిక్గా ఇప్పుడు వెజ్ రెస్టారెంట్ ఏమని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు, కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే కార్తీక మాసం అయిపోయిందో తీసాను, బట్ స్టిల్ దిస్ ఈజ్ వెజ్ ప్లాటర్ అండి. సో 3 items ఇస్తారు, ఇది షెఫ్ స్పెషల్ అంట. ఇందులో పన్నీర్ లేదేమో అని చెప్పి నేను డౌట్ పడుతున్నాను కానీ ఇందులో కూడా పన్నీర్ ఉంది. ఇది మన హరబర కబాబ్, ఇది వచ్చి మన వెజ్ దిల్ కుష్ అంట. బ్రో హాట్ ఫర్ యూ ఫస్ట్, ఇది షెఫ్ స్పెషల్ అంట. సో మొత్తం అన్ని వెజెస్ని మంచిగా నీట్గా బటర్లో టాస్ చేసి ఇచ్చారు. సో తందూరులో చేసిన పన్నీర్, దిస్ ఈస్ నీకు ఏది కావాలి ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, మనం ఆనియన్ పన్ ఆనియన్ ఆనియన్. సో పన్నీర్ టిక్కా డ్రై విత్ ఆనియన్, ఈవెన్ ఐ విల్ హ్యావ్ సారీ ఐ విల్ హ్యావ్ టమాటో. ఓకే దిస్ ఈజ్ వన్. అండ్ దెన్ సరే ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, ముందు కొంచెం టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐటమ్స్కి వెళ్దాం. సో ఇనిషియల్లీ లెట్స్ స్టార్ట్ విత్ దిస్ హరబర కబాబ్. ఇది మాత్రం ఏదో చేప ముక్కలాగా ఉంది కదా, హార్ట్ షేప్ లో ఉంది రవి. అదే హార్ట్ షేప్ లో చేప ముక్క అంటే ఇంకా బాగుంటుంది కదా. సో పన్నీర్ టిక్కా తందూర్ అని చెప్పి డ్రై అని చెప్పి అంటారు ఇల్లో. సో ఇందులో అయితే గ్రేవీ లేదనుకున్నా కానీ బట్ ఈవెన్ స్టిల్ యూ హావ్ గ్రేవీ. సో నెక్స్ట్ ఏంటమ్మా,
ఇది తెలిసి సంతోష్ డాబాలో చాలా ఫేమస్. పనీర్ కట్లెట్ తీసుకో, ఎరగొట్టేస్తారు. అవును. సో బేసిక్గా ఈ పైరు ఏదైనా చూసాము మనం, దిస్ ఈజ్ పన్నీర్ అండి. మనం జనరల్గా ఎంత పన్నీరు ఇళ్ళలో కూరడం సరే తినాం, లోపలేమో స్టఫింగ్ వచ్చింది. అండ్ దెన్ టూ సైడ్స్ యూ హ్యావ్ పన్నీర్. దిస్ ఈజ్ పన్నీర్ కట్లెట్ విత్ అ నైస్ లైట్ కోటింగ్, మంచిగా నీట్గా. నిజంగా పన్నీర్ కట్లెట్ మాత్రం ఇట్లా క్రేజీ అండి. నేను అంతకుముందు తిన్నాను, మన వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి. భయ్ అది ఎలా చేస్తారు కానీ మాత్రం సూపర్ చేస్తారు. ఇప్పుడు పైన కింద పన్నీరు, లోపల పన్నీరు, వెజిటబుల్స్, తర్వాత దానిపైన కోటింగ్ ఫెంటాస్టిక్ అండి. పన్నీర్ మయం. ఇప్పుడు వీళ్ళంతా అన్నదమ్ములు అయితే పన్నీర్లో, ఆడు మాత్రం బామ్మరిది బంగాళదుంప. నెక్స్ట్ తిన్నాం. దిస్ ఈజ్ పన్నీర్ నర్మద. ఇది పన్నీర్ నర్మద. దిస్ ఈజ్ ఫర్ యూ. సో ఈ పన్నీర్ నర్మద ఇట్స్ లైక్ మోర్ లైక్ చైనీస్ అండి. ఇప్పుడు ఇది కూడా ఇట్స్ లైక్ టూ పీసెస్ ఆఫ్ పన్నీర్. సి దిస్ ఈస్ టూ పీసెస్ ఆఫ్ పన్నీర్ విత్ నైస్ టాపింగ్. ఇట్లా పన్నీర్ ఎక్కడ కొంటున్నారు కనుక అనుకోలేదు బ్రో నిజంగా. వాళ్ళు చూడదు క్వాలిటీ చూడు పన్నీర్ ఎక్కడ వెళ్ళట్లేదు. మనం ఇలా ఫ్రై చేసామంటే ఆడు ఇప్పుడు చైనీస్ టాస్ చేసి ఇచ్చాడు కదా, మనం కానీ ఇంట్లో చేసాం అనుకో అది బుర్జీ అయిపోద్ది మొత్తం, ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఇలా చూడండి, ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది అంత నీట్గా. మనం గుడ్డు చేసినా పన్నీర్ చేసినా బుర్జీ అవ్వాల్సిందే కదా ఇంట్లో, మనకి ఇట్లా రాదు. సో ఇదైతే మొత్తం వెజిటేబుల్స్ అండ్ దెన్ సమ్ చైనీస్ సాసెస్లో నీట్గా చేశారు. ఇక యాక్చువల్లీ సీయండి, ఇట్స్ టూ గుడ్. స్టార్టర్స్ టూ గుడ్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ పన్నీర్ కాబట్టి మేము ఫస్ట్ ఒక వెజ్ ప్లాటర్ చెప్పాం, ఇట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ నౌ కమింగ్ టు దిస్, అంటే మేము బటర్ నాన్ కానీ ఇలా ఏదన్నా ఒకటి రెండు చెప్దాం అనుకున్నాం. మన వాళ్ళు ఏం చెప్పారంటే, సజెస్ట్ చేశారంటే గో ఫర్ బ్రెడ్ బాస్కెట్ అని చెప్పి చెప్పారు. సో యూ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. ఏ లచ్చ పరటా హై స్పెషల్ పేజ్ నాన్, ఏ స్పెషల్ కుల్చా, అండ్ దెన్ దిస్ ఇస్ స్టఫ్డ్ కుల్చా, బటర్, దిస్ ఈస్ బటర్ కొత్తిమీర నాన్, అండ్ దిస్ ఈస్ మసాలా నాన్, స్పైస్ చట్పటా నాన్. ఓకే, నీకేం ప్రాబ్లం అయితే చేస్తా సార్. ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఎలా వేసినా పర్లేదు. ఓకే, సో ఇది వచ్చి మన వెజ్ వెజ్ నాగోరి, రావూరి లాగా నాగోరి అండి బ్రో. దిస్ ఈస్ వెజ్ నాగోరి. సో యూ హ్యావ్ మిక్స్డ్ వెజ్. And then, this is kaju butter masala. Oh, amma kaju ante hada chudu. Crazy bro, mana kavalsindi kuda ave kada. And this is zamzam and bro, paneer zamzam. So వీళ్ళ దగ్గర ఫస్ట్ మేము వీడియోలో ఏమేమి పెట్టాలి ఏంటి అని చెప్పి అడిగిన వెంటనే ఒక పెద్ద లిస్ట్ చెప్పేశారు బ్రో. సో మేమేమన్నా అంటే కొంచెం మూడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే కావాలని చెప్పి అన్నాం బ్రో. మంచి బామర్ది కండి మెయిన్, అది బ్రో ఇందాకని చెప్పి నేను మోసం చేస్తున్నాం. ఇది జీరా ఆలు అంటే ఇన్ని పన్నీర్ తిన్న ఆలు తినకపోతే బాగోదు కదా. ఓకే, సో ఇందాక నుంచి నాకు ఆ పన్నీర్ తిని తిని ఐ వాంటెడ్ టు టేస్ట్ దిస్ ఆలు అండి. అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల ఆలు స్వీట్నెస్, ఆ పైన జీరా క్రేజీ అంటే క్రేజీ ఉంది. లెట్స్ గో విత్ దిస్ మసాలా పాపట్ మసాలా నా సారీ. సో మన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ మిక్స్డ్ వెజ్ కర్రీకి ఈ మూడు కర్రీలకి బేస్ ఏదైతే ఉందో ద వే దే ప్రిపేర్ ఇస్ లైక్ అన్ని ముందు రెడీ చేసి పెట్టుకుంటారు. అండ్ దెన్ దే హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేవీస్, ఈ గ్రేవీస్ని కలిపిస్తారు. సో ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ నాన్ బ్రో అనుకో, ఇది మాత్రం మస్ట్ బ్రో. లాట్ ఆఫ్ బట్టర్ ఘీ పన్నీర్ డైరీ ప్రొడక్ట్స్ అంటే చాలా మనకి చికెన్ మటన్ ప్రాన్ అలాగో చూసాం గ్రేవీలో స్వీట్నెస్.
ఇది స్టఫ్డ్ కుల్చా బ్రో, ఈ పైన స్పెషల్ కుల్చా, ఈ పైన చూడండి ఇది కూడా పన్నీరే. ఇది మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్. అన్ని కలిసి మిక్స్ చేస్తాను, ఆల్వెస్ట్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ విత్ ద చిల్లీ. బై మొత్తం 120 పైన ఉన్నాయంట, 120 మనం మూడు చూస్ చేసేది. మీకోసం మెను బాగా చదివి కూలంకోశంగా పరిశీలించి ఏ తినాలని చెప్పి ఆలోచించి అది ఆర్డర్ చేయండి. మాకు ఇచ్చిన కర్రీలు అయితే మాత్రం బాగున్నాయి, నాకు నచ్చింది. అంటే బటర్ రైస్ ఆబ్వియస్గా అన్నీ బాగుంటాయి, టూ గుడ్. నెక్స్ట్ వచ్చి మనకి వీళ్ళ దగ్గర ఫ్రైడ్ రైస్లో స్పెషల్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి ఒక ఫ్రైడ్ రైస్ ఉంది, సంతోష్ స్పెషల్ వెజ్ బిర్యానీ, సంతోష్ స్పెషల్ పన్నీర్ బిర్యానీ, హండి బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, వెజ్ బిర్యానీ, షాహీ బిర్యానీ, బెస్ట్ సెల్లర్ది షాహీ బిర్యానీ. ఓకే, సో ఇది అయిపోయింది బ్రో. నెక్స్ట్ మన రైస్ మనకి ఇష్టం కాబట్టి వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ బిర్యానీ తినేద్దాం. ఏం బ్రో మాట్లాడలేదు అంటే నువ్వు పెద్దోళ్ళు మీరు మాట్లాడుతున్నారు కదా, టూ మచ్ బ్రో. చాలా పెద్ద పెద్ద అంటే నువ్వు మాట్లాడుతుంటే వినాలనిపిస్తూ ఉంటుంది రవి, అందుకని చెప్పి. సరే ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత మెయిన్ కోర్స్లో బటర్ నాన్, నాన్స్ డిఫరెంట్ చాలు చాలు కొంచెం కొంచెం పెట్టాలి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాన్స్తో వీ హ్యావ్ ది వెరీ గుడ్ వెజ్ కర్రీస్ అండి. అంటే ప్యూర్ వెజ్, దిస్ ఈజ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్, ఎస్పీ ఫ్రైడ్ రైస్ అంట. ఒక ఎగ్ వీల్ ఇచ్చారు బ్రో, పన్నీర్ని బాగా టాస్ చేసి దగ్గర నైస్ వీల్, చాలా చాలా బాగుంది. అంటే హార్డ్ కోర్ నాన్ వెజ్ తినే వాళ్ళకి దిస్ ఈజ్ కొంచెం, కానీ ప్యూర్ వెజ్ మాకు వెజ్లో మంచి ఫ్రైడ్ రైస్ కావాలంటే మాత్రం డెఫినెట్లీ దే విల్ లవ్ దిస్. తర్వాత బిర్యానీ ఎలా ఉంది భయ్యా, ఫ్రైడ్ రైస్ ఉన్నట్టుంది కదా, ఆ పన్నీర్ రోల్ అనుకున్నాను కదా. అవును, సో దిస్ ఈస్ ద బిర్యానీ అండి, దాని వెయిట్ చేస్తున్న బిర్యానీ. దిస్ ఈస్ షాహీ పన్నీర్ బిర్యానీయా, షాహీ పన్నీర్ బిర్యానీ. యా భయ్యా ప్లీజ్ తరువుగా రా. బస్ బస్ బస్, ఇందులో ఏంటి పన్నీర్, పన్నీర్ క్యూబ్స్ చూడు బ్రో, ఏదో చికెన్ పీస్ వచ్చినట్టు. ఏదో హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్నట్టు కొంచెం అంత దగ్గరగా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ అండి, వెరీ డీసెంట్ ఆ పన్నీర్. అంటే ఇట్స్ నాట్ దమ్, పన్నీర్ని డెఫినెట్ సెపరేట్గా టాస్ చేసి ఈ హైదరాబాద్ బిర్యానీ రైస్లో కలిపేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సంతోష్ దాబా ఎక్స్క్లూజివ్ ఇది అబీట్స్లో ఉందండి. దే హ్యావ్ ఇంకా 5 డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఇది కాకుండా, సో టోటల్ 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక క్లౌడ్ కిచెన్ ఉంది, సో సంతోష్ దాబా ఎక్స్క్లూజివ్ ఇస్ దిస్ బ్రాంచ్. వీళ్ళు 1991 బేగం బజార్లో స్టార్ట్ చేశారు, అండ్ దెన్ 2002 2003 దే షిఫ్టెడ్ టు అబీట్స్, అండ్ ఫ్రమ్ దెన్ దట్ సర్వింగ్ దిస్ ఫుడ్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంటుంది. బిర్యానీ ఇస్ టూ గుడ్. ఇక్కడ వెజ్ కాకుండా దే హ్యావ్ ఇటాలియన్ అండ్ చైనీస్, ఇటాలియన్ అండ్ చైనీస్ కూడా ఉన్నాయి. తింటావు రెగ్యులర్? నాకు ఎప్పుడైనా వెజ్లో ఏమైనా తినాలి అనిపించిందంటే నేను ఇక్కడికే వచ్చి తింటాను. నాకు కూడా అంటే పంజాబీ ఫుడ్లో, పంజాబీ ఫుడ్లో రియల్లీ వాంట్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ సీట్ అండ్ హ్యావ్. ఇక్కడ మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి బ్రో, అంటే 3 డిఫరెంట్ సీటింగ్ సెక్షన్స్ ఉన్నాయి. యూ కెన్ కమ్ హియర్ ఎంజాయ్ ద రిలీజియస్ వండర్ఫుల్ వెజ్ ఫుడ్. పన్నీర్ కట్లెట్ ఏదైనా డోంట్ మిస్ ఇట్ బ్రో, చాలా అంటే చాలా బాగుంది కదా. తర్వాత పన్నీర్, నర్మదా పన్నీర్ కూడా చాలా బాగుంది. నర్మదా పన్నీర్ కూడా అంటే ప్యూర్ పన్నీర్నే అలా ఇచ్చేసి, ఇంకా అంటే మనం పన్నీర్ని ఏదో కొంచెం కొంచెం వేసుకున్నాం కదా, మొత్తం పన్నీర్ బేస్ చేసి చేశారు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ ఈవెన్ దర్ బిర్యానీ ఈజ్ ఆల్సో టూ గుడ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ రవి నన్ను ఇన్వైట్ చేసినందుకు, థ్యాంక్ యూ. బో అన్నీ ఫిల్టర్ చేస్తున్నాం బ్రో ఇన్స్టాగ్రామ్లో, ఎవరెవరైతే పెట్టారో వీడియోలో మేము ఉంటామని డెఫినెట్గా పిలుస్తాం వన్ బై వన్ వన్ బై వన్. సో మనోడు వచ్చినట్టే నెక్స్ట్ మీరు కూడా రావచ్చు వీడియోస్లో. సో గైస్ స్ట్రీట్ బైట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈక్యూ, ఎక్స్ప్లోర్ రీడ్ అండ్ ఎంజాయ్. హలో నమస్కార్, మేరా నామ్ సునీల్ సాంగ్లా హై, ఔర్ హమారి అవుట్లెట్ కా నామ్ సంతోష్ డాబా ఎక్స్క్లూజివ్ హై, ఔర్ యే హమారి అవుట్లెట్ హై జో హమారే ఫాదర్ 1991 సే స్టార్ట్ కరే థే అప్నా బేగం మేరా గోషా మెల్ సే. ఇస్మే అప్నే పాస్ నార్త్ ఇండియన్ చైనీజ్ పూరా ఖానా మిల్తా ఇస్మే, ఔర్ యే జో బహుత్ పహలే ఛోటే స్టైల్ సే స్టార్ట్ కర్కే మెహనత్ కర్కే ఉస్కో బహుత్ హై లెవెల్ పర్ లేకే ఆయే హై అభీ, ఔర్ హమారే హైదరాబాద్ సిటీ మే అభీ 7 అవుట్లెట్ హై. ఆ బీట్స్ హే, బంజారల్స్ హే, కొండాపూర్ హే, కుకుడపల్లి హౌసింగ్ బోర్డ్ హే, పేరాడైజ్ హే, ఉప్పల్ హే, ఔర్ అభి ఇస్కే సాత్ హమ్ ఇటాలియన్ మెక్సికన్ ఐటమ్ భీ అవైలబల్ మిల్తా, ఔర్ జో హమారే రెస్టారెంట్ మే హే సుబహ సే లేకే రాత్ మే 1 బజే తక్ సర్వీస్ రహతీ, ఔర్ అచ్చా ఖానా హమ్ బహుత్ ఖుద్ హమారీ దేఖభాల్ సే అచ్చా ఖానా బనాతే హే, ప్రిపేర్ కే టైమ్ హమ్ పూరా ఖ్యాల్ రఖతే హే, ఔర్ అచ్చా హర్ చీజ్ మసాలే వగరా హమ్ ఖుద్ ప్రిపేర్ కర్కే దేతే హే స్టాఫ్ కో, ఔర్ హమారీ తరఫ్ సే జితనా హోతా అచ్చా బనాకే
सर्विस कर रहे हैं।